famous river in India, that is Ganga. Right? ఈ రోజు మనం గంగా నది గురించి చదువుకోబోతున్నాం అన్నమాట. See, why Ganga river is important? What is the importance of Ganga river in competitive exams? ఈ గంగా నది గురించి ఎందుకు చదువుకోవాలి మనం? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గంగా నదికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఉంటుంది? బికాస్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న అన్ని నదులలోకెల్లా గంగా నది పొడవైన నది. ఇట్ ఈస్ ద యంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా. ఉన్న చాలా నదుల్లో ఇది యంగెస్ట్ రివర్ అనమాట. ఏజ్ చాలా తక్కువగా ఉన్న నది. అండ్ దిస్ గంగా రివర్ ఈజ్ ద సేక్రెడ్ రివర్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న అన్ని నదుల్లోకెల్లా ఎక్కువగా పూజింపబడే నది ఏదైనా ఉందా అంటే గంగా నది. ఒకట రెండ గంగా నది గురించి చాలా చదువుకోవచ్చు. ఈరోజు మనం గంగా నది గురించి మ్యాప్లో చదువుకోబోతున్నాం అనమాట. రైట్? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ గంగా రివర్ వుడ్ బి ఐ విల్ షోయింగ్ యూ ఆన్ ద మ్యాప్. రైట్? చలో ఫస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్ ఓవర్ ఇట్. సి, there is a place in Uttarakhand. There is a place in Uttarakhand with the name Gangotri. There is a place in Uttarakhand with the name Gangotri. Gangotri is a famous glacier in Uttarakhand. Uttarakhand rashtramlo unna oka mukhyamaina himalaya nadu peru Gangotri. Right? Next, there is an another famous place in the same Uttarakhand. ide Uttarakhand rashtramlo inkoka mukhyamaina stalam untundi, dan peru enti ante Alka glacier. Alka ne himaninadam, Alka ne glacier, or sometimes it is also called Shatapant glacier. Right? Shatapant ane himaninadam. There are two famous rivers which are originating from these two famous glaciers. Right? ఈ రెండు గ్లేషియర్ల నుండి ఒక రెండు ముఖ్యమైన నదులు జన్మిస్తాయన్నమాట. గుర్తు పెట్టుకోండి. ద రివర్ విచ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ గంగోత్రి గ్లేషియర్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని ఈ గంగోత్రి అనే హిమాని నది నుండి ఏ నది జన్మిస్తుంది అంటే, రిమెంబర్ ఇట్ ఈజ్ భాగీరథి. ఈ నది పేరు ఏమని పిలుస్తాం మనం? భాగీరథి. క్లియర్? ఎస్. నెక్స్ట్, ద రివర్ విచ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ దిస్ శతాపంత్ గ్లేషియర్ ఆర్ అల్కా గ్లేషియర్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఇస్ కాల్డ్ అలకనందా. ఇదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్కా లేదా శతాపంత్ అనే గ్లేషియర్, ఈ హిమాని నది నుండి ఏ నది జన్మిస్తుందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అలకనంద. వినారండి, అలకనంద పేరు ఎప్పుడైనా వినే ఉంటారు. సినిమాలు బాగా చూస్తారు కదా, సినిమాల ప్రభావం ఎక్కువ పైన. ఏ సినిమాలో? బద్రీనాథ్, అల్లు అర్జున్, అలకనంద రివర్ గుర్తుందండి. అదే ఇది అనమాట. బద్రీనాథ్ ఇస్ అ ఫేమస్ టెంపుల్ టౌన్ విచ్ ఈస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ అలకనంద. బద్రీనాథ్ అనే గుడి, బద్రీనాథ్ అనే ప్రముఖ దేవస్థానం, ఆ టౌన్ అనేది ఏ నది ఒడ్డున ఉంటుంది అంటే అలకనంద అనే నది ఒడ్డున ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. See, these two rivers, Bhagirathi and Alakananda rivers, these two rivers meet at a place in Uttarakhand with the name Devaprayaga. So Bhagirathi nadi mariyu Alakananda nadi, ee rendu nadulu ekkada kalustayi ante Uttarakhand rashtramloni Devaprayaga ane pradesham vadda kalustayi. Clear? It is also in Uttarakhand. దేవప్రయాగ కూడా ఉత్తరాఖండ్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సీ, దిస్ పర్టికులర్ రివర్ ఇస్ కాల్డ్ గంగా ఓన్లీ ఆఫ్టర్ దేవప్రయాగ. దేవప్రయాగ తర్వాత ఈ నదిని గంగా అని పిలుస్తారండి. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్.
सो भागीरथी मरियु आलकनंद अने नदुलु ई रेंडु नदुलु कलिसि ओक गंगा नदिलागा एर्पडुतुन्नायि अन्नमाट ओक नदिलागा एर्पडुतुन्नायि दान्नि मनं एमनि पिलुस्तुन्नामु दान्नि मनं रिवर् गंगा अनि पिलुस्तुन्नाम रैट यस सी देवप्रयाग तर्वात कूडा ई नदि एक्कड प्रवहिस्तुंदि हिमालय पर्वतालोने प्रवहिस्तुंदि क्लियर सी पॉइंट इज बिफोर वी अंडरस्टैंड दिस पर्टिक्युलर थिंग ఫస్ట్ మీకు ఇది అర్థం కావాలంటే ఒక చిన్న లాజిక్ అర్థం కావాలి అసలు గంగా నది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుందో మీకు ఐడియా ఉండాలి సి రివర్ గంగా ఈ గంగా నది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మిస్తుంది ఉత్తరాఖండ్ తర్వాత ఏ రాష్ట్రంలో ఎంటర్ అవుతుందండి ఉత్తరప్రదేశ్ యూపీ ఆఫ్టర్ యూపీ ఏ మైనర్ పోర్షన్ ఆఫ్ జార్ఖండ్ జార్ఖండ్ లో కొన్ని కిలోమీటర్లు ఆఫ్టర్ దట్ वेस्ट बंगाल सॉरी आफ्टर दैट बिहार बिहार लो फ्लो अयिन तर्वात बिहार लो फ्लो अयिन तर्वात फाइनल गा एक्कड कलुस्तुंदी अंटे समुद्रंलो वेस्ट बंगाल फाइनल गा समुद्रंलो एक्कड कलुस्तुंदी अंटे वेस्ट बंगाल लो कलुस्तुंदी क्लियर नाउ टेल मी इन हाउ मेनी स्टेट्स रिवर गंगा फ्लोस ఎన్ని రాష్ట్రాలలో గంగా నది ప్రవహిస్తుందండి ఐదు రాష్ట్రాలు ఏవేవి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బీహార్ వెస్ట్ బెంగాల్ క్లియర్ yes see what are the major landforms in the state of uttarakhand uttarakhand రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన భూస్వరూపాలు ఏవి ఉంటాయండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన భూస్వరూపాలు ఏవేవి సీ యాస్ వి హావ్ ఆల్్రెడీ డిస్కస్ ద సెకండ్ చాప్టర్ ఫిజియోగ్రఫీ దేర్ ఐ షెడ్ ద మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఇన్ ఉత్తరాఖండ్ నథింగ్ బట్ హిమాలయస్ హిమాలయన్ మౌంటైన్స్ సెకండ్ చాప్టర్ లో నైసర్గిక స్వరూపం అనే చాప్టర్ చదువుకున్నప్పుడు అందులో ఫస్ట్ టాపిక్ ఏంటి హిమాలయ పర్వతాలు ఆ హిమాలయ పర్వతాలు డిస్కస్ చేసుకునేటప్పుడు నేను ఏమేం చెప్పాను ఏ రాష్ట్రాలలో హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్నాయని చెప్పాను జమ్మూ కాశ్మీర్ లడఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం ఈశాన్య భారతదేశ రాష్ట్రాలు చెప్పగానే ఉత్తరాఖండ్ వచ్చింది అక్కడ వచ్చింది అంటే ఉత్తరాఖండ్ లో ఉండే ముఖ్యమైన భూస్వరూపాలు ఏంటి అంటే హిమాలయ పర్వతాలు దిస్ గంగా రివర్ ఇట్ ఫ్లోస్ ఆన్ హిమాలయస్ ఈవెన్ ఆఫ్టర్ దేవప్రయాగ దేవప్రయాగ తర్వాత కూడా అది హిమాలయ పర్వతాల్లోనే ప్రవహిస్తుంది రైట్ దేర్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్టర్ దేవప్రయాగ ఇన్ ఉత్తరాఖండ్ There is a place after Devaprayag in Uttarakhand with the name Haridwar. Haridwar, right? Remember this Ganga River. This Ganga River, it emerges onto the plains. It enters onto the plains at this Haridwar. గంగా నది మైదానంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే హరిద్వార్ దగ్గర మైదానంలోకి ప్రవేశిస్తుంది అంటే మీనింగ్ అంటే హరిద్వార్కి ముందు ఎక్కడ ప్రవేశిస్తుంది హిమాలయ పర్వతాలలో ప్రవేశిస్తుంది హరిద్వార్కి తర్వాత ఎక్కడ ప్రవేశిస్తుంది మైదానంలో ప్రవేశిస్తుంది రివర్ గంగా ఫ్లోస్ ఆన్ మౌంటైన్ రేంజెస్ ఎస్పెషల్లీ హిమాలయన్ మౌంటైన్స్ బిఫోర్ హరిద్వార్ అండ్ ఇట్ ఫ్లోస్ ఆన్ ప్లేన్స్ ఇట్ ఫ్లోస్ ఆన్ నార్త్ ఇండియన్ ప్లేన్స్ ఆఫ్టర్ హరిద్వార్ క్లియర్ నెక్స్ట్ So finally, after Haridwar it enters into UP. After UP it enters into Jharkhand. After Jharkhand it enters into Bihar, and after Bihar it enters into West Bengal. It finally discharges its water into Bay of Bengal in West Bengal at a place called Sagar Island. Right? See, హరిద్వార్ లో ప్రవహించిన తర్వాత హరిద్వార్ వరకు ఉత్తరాఖండ్ హరిద్వార్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో స్టార్ట్ అవుతుంది ఉత్తరప్రదేశ్ లో ప్రవేశిస్తుంది ఉత్తరప్రదేశ్ తర్వాత జార్ఖండ్ జార్ఖండ్ తర్వాత బీహార్ బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ లో సాగర్ ఐలాండ్ అని సాగర్ దీవి అని ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతం దగ్గర సముద్రంలో కలుస్తుంది అంటే గంగా నది సముద్రంలో కలిసే ప్రాంతం పేరేంటి సాగర్ దీవి సాగర్ దీవి ఇదే రాష్ట్రంలో ఉంటుంది పశ్చిమ బెంగాల్ ఏ రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ ఇస్ ఇట్ క్లియర్ yes yes నెక్స్ట్ సీ దిస్ పర్టిక్యులర్ గంగా కెన్ ఐ కాల్ దిస్ పర్టిక్యులర్ గంగా రివర్ యాస్ ఆన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ yes or no ఇక్కడ గంగా నది ప్రవహిస్తుంది కదా ఈ గంగా నదిని నేను తూర్పు వైపుకు ప్రవహించే నది అని చెప్పొచ్చా అండి yes yes
right? It is an east flowing river. ఇది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ కాబట్టి అంటే తూర్పు వైపుకు ప్రవహిస్తుంది కాబట్టి పై నుండి వచ్చి కలిసే నదులన్నీ ఎడమ ఉపనదులు అవుతాయి కింది నుంచి వచ్చి కలిసే నదులన్నీ కుడి ఉపనదులు అవుతాయి బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ మ్యాప్ సీ బికాజ్ దిస్ పర్టికులర్ రివర్ ఇస్ అన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ద రివర్స్ విచ్ స్టార్ట్ ఫ్రమ్ ద టాప్ అండ్ విచ్ ఫైనల్లీ ఎంటర్ ఇన్ టు గంగా రివర్ ఆర్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ The rivers which start from the bottom and which drain into the Ganga river are nothing but right bank tributaries, especially with respect to this particular map. Right? Avanni ikkada draw cheyadam kashtam. Next, inko simple map lo I'll try to show all the tributaries of Ganga river. Okay? ఈ గంగా నది ఉన్న ఉపనదులన్నీ నెక్స్ట్ ఇంకో మ్యాప్ లో నీట్ గా డ్రా చేసుకుందాం అంత లేకపోతే క్లమ్జీ అయిపోతుంది ఇది ప్రధానమైన గంగా నది మెయిన్ గంగా రివర్ సో ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ భాగీరథి రైట్ ఇక్కడ ఏ గ్లేషియర్ ఉంటుందని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ అల్కా ఆల్సో కాల్డ్ శతాపంత్ గ్లేషియర్ శతాపంత్ గ్లేషియర్ నెక్స్ట్ ఈ రెండు ఎక్కడ కలుస్తాయని మాట్లాడుకున్నాం మనం దేవప్రయాగ డిపి డిపి స్టాండ్స్ ఫర్ దేవప్రయాగ రైట్ ఇంకా అన్ని రివర్స్ గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకుంటాం ఫస్ట్ ఈ రివర్స్ ఏంటి ఆ రివర్స్ ఎక్కడెక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయో ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకో ఇది భాగీరథి అండి దిస్ ఈస్ భాగీరథి అండ్ దిస్ ఈస్ అలకనంద ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది భాగీరథి గంగోత్రి నుండి రైట్ See, now I'll try to show the left bank tributaries of Ganga river. ఈ గంగా నదికి ఎడమ వైపు ఉపనదులు ఏవే ఉన్నాయి కుడి వైపు ఉపనదులు ఏవే ఉన్నాయి అవి డ్రా చేస్తున్నాను అన్నమాట రైట్ ప్రధానంగా ఉండే ఎడమ వైపు ఉపనదులు ఏంటంటే రామ్ గంగా గోమతి గగ్ర గండక్ కోసి మహానంద Clear? See, I'll try to write all these names on the map. This is Ram Ganga. Order lo andi. Chala group pettukoni chala neat ga group pettukovali. Order lo. Ram Ganga. Gomati. Gagra. Gandak. Kosi. Mahananda. రామగంగ గోమతి గగ్ర గండక్ కోసి మహానంద క్లియర్ నెక్స్ట్ సీ దేర్ ఇస్ అనదర్ ప్లేస్ దేర్ ఇస్ అనదర్ రివర్ దేర్ ఇస్ అనదర్ రివర్ దేర్ ఇస్ అనదర్ ప్లేస్ ఇన్ ద సేమ్ ఉత్తరాఖండ్ ఇన్ ద సేమ్ ఉత్తరాఖండ్ విత్ ద నేమ్ యమునోత్రి విత్ ద నేమ్ యమునోత్రి యమునోత్రి అనే ప్రదేశం నుంచి జన్మించే నదిని మనం ఏమని పిలుస్తాం యమునా నది అని పిలుస్తాం యమునోత్రి అనే ప్రదేశం నుంచి జన్మించే నదిని ఏమని పిలుస్తాం యమునా నది అని పిలుస్తాం సో దిస్ పర్టికులర్ రివర్ ఇస్ నథింగ్ బట్ యమునా రివర్ దిస్ పర్టికులర్ రివర్ ఇస్ నథింగ్ బట్ యమునా రివర్ రైట్ ఈ రివర్ నే యమునా అని పిలుస్తాం దిస్ యమునా హాస్ ఆల్సో గాట్ సెవెరల్ ట్రిబ్యూటరీస్ ఈ యమునా నదికి కూడా ఉపనదులు ఉంటాయి సో పైన మనం మాట్లాడుకున్నవన్నీ ఏంటి అవన్నీ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే ఎడమ వైపు నుంచి వచ్చి కలిసి ఫైనల్ గా గంగా నదిలో కలిసి నదులు అనమాట ఇది మెయిన్ గంగా దిస్ ఈస్ మెయిన్ గంగా రివర్ రైట్ నెక్స్ట్
సో అసలు ప్రధానంగా తీసుకుంటే ఈ కుడివైపు ఏ ఏ ఉపనదులు ఉంటాయి అంటే ఈ గంగానదికి యమున నది యమునతో పాటు ఇంకొక చిన్న నది ఉంటుంది దాన్ని ఏమని పిలుస్తామంటే ట్యాన్షా అని పిలుస్తాం TANSHA ట్యాన్షా ట్యాన్షాతో పాటు ఇంకొక నది కలుస్తుంది ఆ నదిని ఏమని పిలుస్తాం సోన్ అనే ఉపనది పిలుస్తాం SOM సోన్ ఇది కూడా కుడివైపు ఉపనదే రైట్ అండ్ ఎస్పెషల్లీ అసలు గంగా నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుందని మాట్లాడుకున్నాం మనం ఫస్ట్ ఉత్తరాఖండ్ అని మాట్లాడుకున్నాం రైట్ ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత కొంచెం జార్ఖండ్ దాని తర్వాత ఫైనల్ గా బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్ క్లియర్ సమ్ మైనర్ పోర్షన్ ఆఫ్ జార్ఖండ్ హియర్ సమ్వేర్ హియర్ ఇక్కడ బీహార్ ఫైనల్లీ వెస్ట్ బెంగాల్ రైట్ సీ ఇన్ వెస్ట్ బెంగాల్ రివర్ గంగా ఇస్ కాల్డ్ హూగ్లీ ఈ పశ్చిమ బెంగాల్ లో గంగా నదిని హూగ్లీ అని పిలుస్తారండి దిస్ పర్టికులర్ స్ట్రెచ్ దీన్ని హూగ్లీ అని పిలుస్తారు దిస్ గంగా రివర్ ఇట్ స్ప్లిట్స్ ఇన్ టూ డిస్ట్రిబ్యూటరీస్ ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ గిరియా గిరియా ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ వన్ డిస్ట్రిబ్యూటరీ ఎంటర్స్ ఇన్ టూ సదర్న్ సైడ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ అనదర్ డిస్ట్రిబ్యూటరీ ఎంటర్స్ ఇన్ టూ బంగ్లాదేశ్ ఈ గంగా నది పశ్చిమ బెంగాల్లోని గిరియా అనే ప్రదేశం వద్ద రెండు పాయలుగా చీలిపోతుంది అనమాట ఒక పాయ పశ్చిమ బెంగాల్కి దక్షిణంగా ప్రవహిస్తుంది ఇంకొక షాఖ వచ్చేసి బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది ఈ పశ్చిమ బెంగాల్లో ప్రవహించే శాఖని మనం హూగ్లీ అని పిలుస్తాం ఈ బంగ్లాదేశ్లో ఎంటర్ అయ్యే శాఖనే బంగ్లాదేశ్లో ప్రవేశించే శాఖనే దీన్ని ఏమని పిలుస్తాం మనం పద్మానది అని పిలుస్తాం ఈ ఫైనల్గా ఈ హూగ్లీ అనేది ఎక్కడ కలుస్తుంది సముద్రంలో అని మాట్లాడుకున్నాం ఓవరాల్ గా సాగర్ దీవి సాగర్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది పశ్చిమ బెంగాల్లో అక్కడ కలుస్తుందని మాట్లాడుకున్నాం క్లియర్ ఆన్ ద హోల్ కెన్ ఐ సే రివర్ గంగా ఫ్లోస్ ఇన్ టూ కంట్రీస్ గంగా నది రెండు దేశాల్లో ప్రవహిస్తుందని చెప్పొచ్చు అండి ఎస్ గంగా నది ఇండియాలో బంగ్లాదేశ్లో రెండు దేశాల్లో ప్రవహిస్తుంది రైట్ ఇలాంటి రివర్స్ ని ఏమని పిలుస్తారు ట్రాన్స్నేషనల్ రివర్స్ రైట్ నెక్స్ట్ సీ ఇన్ వెస్ట్ బెంగాల్ దర్ ఇస్ ఎ ట్రిబ్యూటరీ టు హూగ్లీ రివర్ ఈ పశ్చిమ బెంగాల్లో జార్ఖండ్లో ఈ హూగ్లీ నదికే ఉపనది ఉంటుంది ఈ హూగ్లీ నదికి ఉండే ఉపనదిని ఏమని పిలుస్తాం మనం దామోదర్ రైట్ నెక్స్ట్ సీ టు దిస్ సోన్ రివర్ దేర్ ఇస్ ఎ స్మాల్ ట్రిబ్యూటరీ ఈ సోన్ అనే నదికి ఒక చిన్న ఉపనది ఉంటుంది దాన్ని ఏమని పిలుస్తాం మనం రిహాంద్ ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ సోన్ రివర్ గుర్తు పెట్టుకోవాలి రైట్ దేర్ ఆర్ సెవెరల్ ట్రిబ్యూటరీస్ టు యమునా రివర్ కి చాలా ఉపనదులు ఉంటాయండి ఎస్పెషల్ ఒక నాలుగు ప్రధానమైన ఉపనదులు ఉంటాయి ఆ ఉపనదుల పేర్లు ఏంటి గుర్తు పెట్టుకోండి చంబల్ సింధ్ బేత్వా కేన్ దీంతో పాటు ఇంకొక ఉపనది ఉంటుంది ఇంకొక ట్రిబ్యూటరీ ఉంటుంది యమునా రివర్కి దట్ ఈస్ నథింగ్ బట్ టాన్స్ గుర్తు పెట్టుకోండి ట్యాన్సా వేరు టిఏఎన్ఎస్ఏ ట్యాన్సా వేరు టిఓఎన్ఎస్ టాన్స్ వేరు ట్యాన్సా వేరు టాన్స్ ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్ యమునా నదికి ఉపనది టాన్స్ అన్నమాట ట్యాన్సా ఇట్సెల్ఫ్ ఇస్ ఎ డైరెక్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ ట్యాన్సా అనేది డైరెక్ట్ గా గంగా నదికే ఉపనది అన్నమాట క్లియర్ దిస్ ఈజ్ హౌ ద మ్యాప్ ఆఫ్ గంగా ఉడ్ బి గంగా నది అంటే వీటన్నింటి గురించి తెలుసుకోవాలి అది గంగా నది అన్నమాట క్లియర్ ఏం చేస్తారు ఇప్పుడు పాస్ బటన్ ప్రెస్ చేసి ట్రై టు డ్రా దిస్ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ ని డ్రా చేయండి ఓకే చలో నౌ విల్ డీప్లీ డిస్కస్ అబౌట్ వాట్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ అసలు ఈ రివర్స్ ఏంటి ఎక్కడ కలుస్తున్నాయి వాటి బోత్ ప్లేస్ ఏంటి అసలు ఏదైనా రివర్ ని ఎలా చదువుకోవాలి అనే దానికి సాంపుల్ ఈ రివర్ అన్నమాట
రైట్ చలో ఫస్ట్ నుంచి అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ వెళ్ళిపోదాం ఫస్ట్ టెల్ మీ వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ గంగా రివర్ వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ గంగా రివర్ వి టాకింగ్ అబౌట్ గంగా సెపరేట్ గా రాయనవసరం లేదు గంగా గురించి ప్రస్తుతానికి ఇక్కడ రాస్తున్నా సో గంగా నది యొక్క జన్మస్థలం ఎక్కడ గంగా నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఎక్కడండి వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ గంగా రివర్ దేవప్రయాగనా కాదు దేవప్రయాగ తర్వాత గంగా అని పిలుస్తారు దట్స్ ఓకే ఇక్కడ దేవప్రయాగ ఉంటుంది దేవప్రయాగ తర్వాత గంగా అని పిలుస్తారు ఇట్ ఈస్ నోన్ యాజ్ రివర్ గంగా ఆఫ్టర్ దేవప్రయాగ దట్స్ ఓకే బట్ వాట్ ఈస్ ద కోర్ బర్త్ ప్లేస్ ఆఫ్ గంగా రివర్ అసలు గంగా నది జన్మస్థలం అంటే ఏం చెప్పాలి మనం గంగోత్రి అని చెప్పాలా అల్కా అని చెప్పాలా అంటే ఈ భాగీరథి నదిని గంగా అని పిలవాలా లేదంటే ఇక్కడ ఉన్న అలకనందని గంగా అని పిలవాలా అండ్ అమంగ్స్ట్ భాగీరథి అండ్ అలకనంద ద లార్జెస్ట్ రివర్ ఇస్ అలకనంద ఇక్కడ ఉన్న భాగీరథి నది అలకనంద నది ఈ రెండు నదులని మనం కంపేర్ చేసి చూస్తే ఈ రెండు నదుల్లో అతిపెద్ద నది ఏంటి అంటే అలకనంద నది అలాంటప్పుడు గంగా నది జన్మస్థలం ఏమని చెప్పాలి అల్గా అని చెప్పాలి కానీ ఏమని చెప్తాం మనం గంగోత్రి ద బర్త్ ప్లేస్ ఆఫ్ రివర్ గంగా ఇస్ కన్సిడర్డ్ యాజ్ గంగోత్రి గ్లేషియర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అలగా ఇజ్ ఏ లార్జెస్ట్ రివర్ ఇది లార్జెస్ట్ అయినా కూడా దీన్నే తీసుకుంటున్నాం మనం ఎందుకు బికాస్ ఆఫ్ అవర్ మైథాలజీ సో మన మైథాలజీలో మన పురాణాల్లో ఏం తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా గంగా నది గంగోత్రి అనే హిమాలయ నది నుంచి జన్మిస్తుంది అని ఉంది కాబట్టి వి స్టిల్ కన్సిడర్ దిస్ పర్టిక్యులర్ గంగోత్రి యాజ్ ద సోర్స్ ఆఫ్ గంగా ఇప్పటికీ ఈ గంగోత్రి నుండే గంగా నది జన్మిస్తుందని మనం భావిస్తాం అన్నమాట Right, that is the reason. What is the birthplace of river Ganga? Ganga is Janma Sala. Ekada ante em cheptamandi Gangotri. ఈ గంగోత్రి అనే గ్లేషియర్లో గంగోత్రి అనే గ్లేషియర్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది దాన్ని ఏమని పిలుస్తారంటే గోముఖ్ ఈ గంగోత్రి దగ్గర గోముఖ్ అనే ప్రాంతం ఉంటుంది అది ఎగ్జాక్ట్ బర్త్ ప్లేస్ అన్నమాట రైట్ గంగోత్రి వద్ద గల గోముఖ్ అనే ప్రదేశం గంగోత్రి గ్లేషియర్ వద్ద గల గోముఖ్ అనే ప్రదేశం క్లియర్ చలో రైట్ దిస్ ఇస్ ద బర్త్ ప్లేస్ నౌ టెల్ మీ వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ రివర్ గంగా నది పొడవు ఎంత అండి ఇది జన్మస్థలం దట్స్ ఓకే అయిపోయింది స్టోరీ అయిపోయింది నెక్స్ట్ వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ గంగా రివర్ గుర్తుపెట్టుకోండి గంగా నది యొక్క పొడవు ఎంత అంటే 2525 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ 2525 కిలోమీటర్స్ 2525 కిలోమీటర్స్ రైట్ సీ ఐ సెడ్ దిస్ పర్టికులర్ గంగా రివర్ ఇట్ ఫ్లోస్ ఇన్ టూ కంట్రీస్ ఇండియా యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ నేనేం చెప్పాను గంగా నది రెండు దేశాలలో ప్రవహిస్తుందని చెప్పాను కదా ఏ దేశాలు ఇండియా మరియు బంగ్లాదేశ్ రైట్ ఓవరాల్ గా 2525 కిలోమీటర్లు ఇది ఎక్కడెక్కడండి ఇండియా యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ కలిపి ఇండియా బంగ్లాదేశ్ ఆ రెండు కలిపి 2525 కిలోమీటర్లు మరి బ్రాకెట్ లో ఏం రాస్తున్నా నేను ఓన్లీ లెంత్ ఇన్ ఇండియాలో ఈ లెంత్ ఎంత ఉందో దాని గురించి చెప్తున్నాను అసలు ఇండియాలో దీని పొడవు ఎంత ఉందో చెప్తాను దాని గురించి రైట్ మరి ఇండియాలో దీని పొడవు ఎంత అండి 2510 కిలోమీటర్స్ అంటే ఇట్స్ లెంత్ ఇన్ ఇండియా రెండు కలిపితే 2525 కిలోమీటర్స్ ఓన్లీ ఇండియా తీసుకుంటే 2510 కిలోమీటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ దీస్ నెంబర్స్ డోంట్ బాదర్ అబౌట్ దీస్ నెంబర్స్ రైట్ ఎగ్జాక్ట్ గా మనకి అన్ని పుస్తకాల్లో కానీ ఇంటర్నెట్ లో కానీ లేకపోతే ఏ గవర్నమెంట్ వెబ్సైట్ లో తీసుకున్నా గంగా నది పొడవు ఎంత అంటే 2525 కిలోమీటర్స్ చెప్తారు రైట్ ఇండియాలో దీని పొడవు ఎంత అంటే మనం ఇక్కడ 2510 అంటున్నాం రైట్ వికీపీడియాలో ఓవరాల్గా కొన్ని పుస్తకాల్లో 2410 అని ఉంటుంది ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క నెంబర్ ఉంటుంది మీరు ఈ నెంబర్స్ గురించి వరి అవ్వద్దు
రైట్ ఎగ్జామ్ లో మీకు కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇస్తాడు ఈ నంబర్స్ అనేవి ఇంతకు ముందు అడిగేవాడు ఇప్పుడు అసలు నంబర్స్ గురించి అడిగాడు యు డోంట్ వరీ అబౌట్ దిస్ నంబర్స్ కాకపోతే అప్రాక్సిమేట్ గా ఇంత ఉంది అని గుర్తుపెట్టుకోండి అంతేగాని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే దానివల్ల వచ్చే లాభం అయితే ఏం లేదు రైట్ చలో దిస్ ఇస్ అబౌట్ లెంగ్త్ ఆఫ్ గంగా ఇది గంగా నది యొక్క పొడవు నెక్స్ట్ నెక్స్ట్ గంగా నది యొక్క ప్రత్యేకత ఏంటండి గంగా నది యొక్క ప్రత్యేకత ఏంటి ఎందుకు గంగా నది గురించి ఫస్ట్ చదువుకుంటున్నాం ఆ ఉన్న 14 ప్రధాన నదుల్లో ఎందుకు దీనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం చూడండి గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో పొడవైన నది एकड़ा इंडिया पड़वाई नदी एकड़े दी इंडिया नेक्स्ट नेक्स्ट सी दिस गंगा रिवर इज यंगेस्ट रिवर यंगेस्ट रिवर इन इंडिया अंड मीनिंग एंटी वयस्सु तक्कुव गल नदी వయస్సు తక్కువగల నది నెక్స్ట్ దీంతో పాటు ఏంటి సేక్రెడ్ రివర్ ఆఫ్ ఇండియా సేక్రెడ్ రివర్ ఆఫ్ ఇండియా అంటే మీనింగ్ ఏంటి పూజింపబడే నది పూజింపబడే నది రైట్ అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటి ఇట్స్ అవర్ నేషనల్ రివర్ అంటే జాతీయ నది రైట్ ఇవన్నీ ప్రత్యేకతలు గంగా నదికి ఉంటాయి అన్నమాట ఓకే చలో నెక్స్ట్ నెక్స్ట్ టెల్ మీ ఇన్ హౌ మెనీ కంట్రీస్ రివర్ గంగా ఫ్లోస్ అంటే గంగా నది ప్రవహించే దేశాలండి కంట్రీస్ గంగా నది ప్రవహించే దేశాలు రైట్ ఏ దేశంలో గంగా నది ప్రవహిస్తుంది ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ రైట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ రివర్ ఇన్ బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్ లో దీని ఏమని పిలుస్తున్నారు పద్మ ఇన్ బంగ్లాదేశ్ ఇట్ ఈస్ కాల్డ్ పద్మ రివర్ దీన్ని బంగ్లాదేశ్ లో దీన్ని పద్మ అని పిలుస్తారన్నమాట ఓకే చలో నెక్స్ట్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుందండి గంగా నది ఇండియాలో గంగా నది ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అంటే దాదాపుగా 5 స్టేట్స్ ఎన్ని స్టేట్స్ అండి అవి 5 స్టేట్స్ 5 రాష్ట్రాలు 5 స్టేట్స్ ఆ 5 స్టేట్స్ ఏమేమి మనకి ఉత్తరాఖండ్ స్టార్ట్ అయ్యే స్టేట్ ఏంటి ఉత్తరాఖండ్ లో స్టార్ట్ అవుతుంది కదా ఉత్తరాఖండ్ 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 తర్వాత ఇక్కడ ఎంటర్ అవుతుందని చెప్పాను నేను ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తర్వాత మైనర్ పోర్షన్ ఆఫ్ జార్ఖండ్ జార్ఖండ్ లో కొద్ది భాగం దాని తర్వాత బీహార్ బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్ రైట్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్ రైట్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్ క్లియర్ మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఇవి 5 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది రైట్
ఏ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో గంగా నది యొక్క పొడవు ఎక్కువగా ఉంటుంది ఉత్తరప్రదేశ్ ఇక్కడ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏ రాష్ట్రంలో గంగా నది పొడవు ఎక్కువగా ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ లో పొడవు ఎక్కువగా ఉంటుంది ఏ రాష్ట్రంలో గంగా నది పొడవు తక్కువగా ఉంటుందంటే జార్ఖండ్ జార్ఖండ్ లో కొన్ని కిలోమీటర్స్ మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి ఈ జార్ఖండ్ లో లెంగ్త్ తక్కువగా ఉంటుంది ఓవరాల్ గా ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అంటే ఐదు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది రైట్ నెక్స్ట్ సీ ఇన్ విచ్ పర్టిక్యులర్ స్టేట్ రివర్ గంగా స్ప్లిట్స్ ఇంటూ టూ డిస్ట్రిబ్యూటరీస్ ఏ రాష్ట్రంలో గంగా నది రెండు పాయలుగా చీలిపోతుందని చెప్పుకున్నామంటే వెస్ట్ బెంగాల్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ two distributaries at a place called Giriya in West Bengal right Ganga Nadi Paschim Bengal loni Giriya ane prantham vadda రెండు పాయలుగా చీలిపోతుంది రైట్ ఒక పాయలు వచ్చేసి ఈ రెండు పాయలు ఏంటండి ఈ రెండు శాఖలు ఏంటి ఒకటి వచ్చేసి ఇండియాలో ఎంటర్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి బంగ్లాదేశ్ లో ఎంటర్ అవుతుంది ఇది బంగ్లాదేశ్ ది దిస్ ఇస్ బంగ్లాదేశ్ బ్రాంచ్ అండ్ దిస్ ఇస్ ఇండియాస్ బ్రాంచ్ రైట్ ఎక్కడ రెండు శాఖలు విడిపోతుందో ఆ ప్లేస్ ని ఏమని పిలుస్తాం మనం గిరి అని పిలుస్తాం ఇంత డీప్ గా అడగకపోవచ్చు గుర్తైతే పెట్టుకోండి ఇది ఏ స్టేట్ లో జరుగుతుంది మనకి వెస్ట్ బెంగాల్ లో జరుగుతుంది రైట్ ఈ పశ్చిమ ఈ బంగ్లాదేశ్ శాఖను ఏమని పిలుస్తాం మనం దీన్ని పద్మ అని పిలుస్తాం ఇట్ ఇస్ కాల్డ్ పద్మ ద బ్రాంచ్ ఆఫ్ బంగ్లాదేశ్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫ్ ఇండియన్ ఇండియన్ బ్రాంచ్ ఏమని పిలుస్తాం మనం హూగ్లీ రైట్ నెక్స్ట్ ఫైనల్ గా సముద్రంలో ఎక్కడ కలుస్తుందండి వేర్ దిస్ పర్టిక్యులర్ రివర్ ఫైనల్లీ డిశ్చార్జెస్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ఎక్కడ సముద్రంలో కలుస్తుంది ఆ ప్లేస్ పేరు ఏంటి సాగర్ ఐలాండ్ సాగర్ దీవి క్లియర్ నెక్స్ట్ See, this is some peripheral view of Ganga River. And overall, we have Ganga Nadi ni main ga chusukunte ganaka ivi vaati mukhyamaina visheshalu anta. Next, ippudu nunchi start chedam. See, aa rendu nadulu kalustunnayi kada, ee nadulu Alaknanda Bhagirathi. Ee rendu nadulu ekkada kalustayandi Devaprayaga. This is very very important. Meeting point of Bhagirathi and Alaknanda. Bhagirathi Mariyu Alaknanda Nadulu. కలిసే ప్రాంతం భాగీరథి మరియు అలకనంద ఈ రెండు నదులు కలిసే ప్రాంతం దేవప్రయాగ క్లియర్ గుర్తు పెట్టుకోవాలి దేవప్రయాగ వేర్ దిస్ దేవప్రయాగ ఇస్ దేవప్రయాగ ఏ స్టేట్ లో ఉంటుంది మనకి ఇన్ ఉత్తరాఖండ్ ఏ స్టేట్ లో ఉత్తరాఖండ్ ఓకే నెక్స్ట్
where this particular Ganga river emerges onto the plains after Devaprayaga. Devaprayaga ne prantham tarvata ee nadi maidanalaloki praveshinche prantham peru em cheppanu nenu. Remember, it emerges. Emerges anna enters anna okate enters onto the plains at Haridwar. Where this Haridwar is? It is also in Uttarakhand. But simple ga em cheppochu manam dinni, Ganga nadi Haridwar vadda మైదానాలలోకి ప్రవేశిస్తుంది. రైట్, హరిద్వార్ దగ్గర మైదానాలలోకి ప్రవేశిస్తుంది గంగా. రైట్, వేర్ దిస్ హరిద్వార్ ఇస్? హరిద్వార్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో హరిద్వార్ కి ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అవర్ భద్రాచలం. భద్రాచలం సో 2014 లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత, విడదీసిన తర్వాత ఈ భద్రాచలం అనే ప్రాంతం గురించి గొడవ జరుగుతుంది రెండు రాష్ట్రాలకి. ఆంధ్రప్రదేశ్ మాకు కావాలంటుంది, తెలంగాణ కూడా మాకు కావాలంటుంది. ఫైనల్గా ఏ రాష్ట్రానికి ఇచ్చారు? తెలంగాణకి ఇచ్చారు. రైట్, సిమిలర్లీ 2000లో, ఇన్ ద ఇయర్ 2000, 2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక భాగాన్ని విడదీసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. సేమ్ అప్పుడు అదే గొడవ అనమాట. ఈ హరిద్వార్ అనే ప్రాంతం ఉత్తరాఖండ్ వాళ్ళు మాకు ఇవ్వాలి అంటారు, యూపీ వాళ్ళు మాకు ఇవ్వాలి అంటారు. ఫైనల్ ఏ స్టేట్లో ఉంది? అది ఉత్తరాఖండ్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఇక్కడ ఒక కథ, పెరిఫెరల్ వ్యూ ఇది. ఇప్పుడు చూడండి, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్. అసలు గంగా నది ఉపనదులు ఏంటి, వాటి కథలు ఏంటో దాని గురించి చదువుతాం. రైట్, వెన్ ఎవర్ యూ స్టడీ అబౌట్ ఎనీ మేజర్ రివర్, ఏ ప్రధానమైన నది, ఆ 14 కాకుండా అందులో అట్లీస్ట్ ఒక 5-6 ఇంపార్టెంట్ రివర్స్ ఉంటాయండి. అంటే ఇండస్, సింధు నది కానీ, గంగా నది కానీ, బ్రహ్మపుత్ర కానీ, గోదావరి, కృష్ణ, ఈ 5 రివర్స్ గురించి చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఈ 3 రివర్స్ ఎందుకు తెలుసుకోవాలి, కృష్ణ గోదావరి గురించి ఎందుకు క్లియర్గా తెలుసుకోవాలి, మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఏపీలో, తెలంగాణలో. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, సింధు, గంగా, బ్రహ్మపుత్ర, ఈ నదుల గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఇండియాలో ఫేమస్ రివర్స్ కాబట్టి, అసలు నార్త్ ఇండియా మొత్తం ఆ రివర్స్ లేకపోతే లేదు కాబట్టి. క్లియర్? అందుకనమాట. నౌ ఐమ్ టాకింగ్ అబౌట్ ద లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా. ఇక్కడ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే మీనింగ్ ఏంటి? ఎడమ ఉపనదులు, ఎడమ ఉపనదులు. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే మీనింగ్ ఏంటి? కుడి వైపు నుంచి వచ్చి కలిసి ఉపనదులు, కుడి ఉపనదులు. ఎడమ ఉపనదులు, కుడి ఉపనదులు. సో నౌ విల్ హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ దిస్ ఎడమ ట్రిబ్యూటరీస్, నథింగ్ బట్ ఎడమ ఉపనదులు, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. రామ్ గంగా, గోమతి, గగ్ర, గండక్, కోసి, మహానంద. రామగంగ, గోమతి, గగ్ర, గండక్, కోసి అండ్ మహానంద. రామగంగ, గోమతి, గగ్ర, గండక్, కోసి, మహానంద. రైట్, నెక్స్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కుడి ఉపనదులు ఏమేమి ఉంటాయి మనకి? యమున, ట్యాన్సా,
दामोदर यमुना ठांसा दामोदर एंड सोन दामोदर राइट आई हैव गिवन यू द लिस्ट ऑफ लेफ्ट बैंक ट्रिब्यूटरीज एंड राइट बैंक ट्रिब्यूटरीज इन ए डेफिनेट ऑर्डर ऑर्डर इवीं आर्डर फॉर एग्जांपल मैप चूस्ते आर्डर रामगंगा गोमती गग्रा गंडक कोसी महानंदा आर्डर ये आर्डर रिवर्स वेस्ट टू ईस्ट अंटे पड़मर नुंडि तूर्पु की सो रेपनाडो क्वेश्चन एक्सप्लेन मन नाग रिवर्स इच्छे रामगंगा गग्रा कोसी महानंदा रैंडम थ्री आर फोर रिवर्स इच्छे पैन पे नदी कुड़ की अटे अभी स्टार्टिंग प्लेस नीचे एंडिंग प्लेस की वेस्ट नीचे ईस्ट कमर्चा पड़मर नीचे तूर्प कमर्चा इज देर एनी पॉसिबिलिटी फॉर गेटिंग ए क्वेश्चन विथ रेस्पेक्ट टू दीज ट्रिब्यूटरीज टू अरेंज दीज ट्रिब्यूटरीज एदर इन वेस्ट टू ईस्ट डायरेक्शन और इन वेस्ट टू ईस्ट डायरेक्शन बाय गिविंग दीज रिवर्स इन ए रैंडम फैशन यस अलग एग्जांपल अंके आर्डर चुनाव मैं इकड़ना इकड़ना वेस्ट टू ईस्ट राइट सो इवन्नी एलांटी आर्डर लो वस्तुन्नाय मनकि ऑल इज रिवर्स वेस्ट टू ईस्ट इक्कड कूडा वेस्ट टू ईस्ट ఇప్పుడు ఏం చేస్తాం ఇండివిజువల్ గా ఒక్కొక్క నది గురించి తెలుసుకుందాం ఫస్ట్ వి స్టార్ట్ ఫ్రమ్ రామనంద what is the birthplace of ramganga nadi yokka birthplace entandi janmasthalam garhwal himalayalu गरवाल हिमालयस इंपॉर्टेंट पॉइंट नेक्स्ट राष्ट्र जन्मस्त गरवाल हिमालया राष्ट्रीय मन की उत्तराखंड इधक पाइंट एन राष्ट्र प्रवहिस्ट स्टेट रास्ता स्टेट्स అంటే మీనింగ్ ఏంటి ఆ నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుందని తెలుగులో గాని ఇంగ్లీష్ లో గాని తెలుగులో అయినా తెలుసు కదా స్టేట్స్ అంటే రాష్ట్రాలని గుర్తు పెట్టుకోండి ఆర్డర్ లో ఉత్తరాఖండ్ లో ప్రవహిస్తుంది నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లో ప్రవహిస్తుంది ఎన్ని రాష్ట్రాలు అంటే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఇంకా దీని ప్రత్యేకత ఏంటి ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఈ రామగంగా నది పరివాహక ప్రాంతంలో ఒక ముఖ్యమైన జాతీయ పార్క్ ఉంటుంది ఏంటది విచ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద డ్రైనేజ్ బేసిన్ ఆఫ్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ గంగా రామగంగా రిమెంబర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎన్పి అంటే నేషనల్ పార్క్ జాతీయ పార్క్ जिम कार्बेट जातीय पार्क राइट ये जिम कार्बेट जातीय पार्क ए नदी परिवाहक प्रांत में ఉంటుంది రామగంగా నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది మరి ఈ జిమ్ కార్బెట్ అనేది నేషనల్ పార్క్ ఏ స్టేట్ లో ఉంటుందండి రిమెంబర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇస్ ఇన్ ఉత్తరాఖండ్ గుర్తు పెట్టుకోవాలి
జిమ్ కార్బెట్ అనే జాతీయ పార్క్ ఉత్తరాఖండ్ లో ఉంటుంది. ద నేషనల్ పార్క్ ఆఫ్ జిమ్ కార్బెట్ ఇస్ లొకేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ లో టెరాయి గ్రాస్ ల్యాండ్స్ లో ఉంటుంది. రైట్, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్? జిమ్ కార్బెట్ గురించి ఇక్కడ ఉంది, ఈ నదీ పర్వత ప్రాంతంలో ఉంది తెలుసుకుంటున్నాం. ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద కాశ్మీర్ ఏరియా ఆఫ్ జిమ్ కార్బెట్, దట్స్ ఓకే. బట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జిమ్ కార్బెట్? ఎందుకు జిమ్ కార్బెట్ ఇంపార్టెంట్? ఎందుకు ఇంపార్టెంట్ అంటే దిస్ పర్టికులర్ జిమ్ కార్బెట్, దిస్ పర్టికులర్ జిమ్ కార్బెట్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. ఇండియాలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఇండియాలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది? మొట్టమొదటి జాతీయ పార్క్ ఇండియాలో జిమ్ కార్బెట్ జాతీయ పార్క్, అందు గుర్తుపెట్టుకోవాలి. టెరాయి గ్రాస్ ల్యాండ్స్ లో ఉంటుంది. దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు రామ్గంగ. రామ్గంగ గురించి ఆన్ మాక్సిమం ఇవి మీరు తెలుసుకోవచ్చు అండి. బర్త్ ప్లేస్ గర్వాల్ హిమాలయాలు, ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఈ నదీ పర్యాటక ప్రాంతంలో ఉండే ముఖ్యమైన జాతీయ పార్క్ ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అదే స్టేట్ లో ఉంది, ఉత్తరాఖండ్ లో ఉంది. దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్, మోర్ దెన్ ఎనఫ్. అలా ప్రతి రివర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకుంటే రివర్ ఈస్ ద టాపిక్ ఇస్ డన్. నెక్స్ట్ రామ్గంగ తర్వాత ఏంటి, ఏ రివర్ వస్తుంది మనకి? గోమతి. వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ రివర్ గోమతి? బర్త్ ప్లేస్ ఎక్కడ జరిగింది? ఈ గోమతి నది యొక్క జన్మస్థలం ఎక్కడ? గోమతాల్, అంటే గోమత్ అనే సరస్సు, గోమతాల్, గోమత్ అనే సరస్సు. ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఇది ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది, ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది. దాదాపు 960 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 960 కిలోమీటర్స్ ఉత్తరప్రదేశ్లోనే ప్రవహిస్తుంది. అప్రాక్సిమేట్లీ ద లెంత్ ఆఫ్ దిస్ పర్టికులర్ రివర్ ఇస్ 960 కిలోమీటర్స్. దట్ ఎంటైర్ స్ట్రెచ్ ఫ్లోస్ ఓన్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మొత్తానికి ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అంటే స్టేట్స్ ఓన్లీ ఉత్తరప్రదేశ్. ప్రత్యేకత ఏంటి? ఓన్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఇట్ ఫ్లోస్ ఓన్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. రైట్, ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్యమైన నగరం ఏంటి? లక్నో. లక్నో ఆ నగరం గురించి ఈ టాపిక్ ఎండింగ్ లో ఇస్తా సపరేట్ గా, అదొక సపరేట్ టాపిక్. నెక్స్ట్ రామ్గంగ గోమతి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? గగ్రా. గగ్రా వెరీ వెరీ ఇంపార్టెంట్ రివర్స్. గంగానదికి ఉన్న అన్ని ఉపనదుల్లో గగ్రా కూడా చాలా ఇంపార్టెంట్ ఉపనది అనమాట. అవుట్ ఆఫ్ ఆల్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్, దిస్ గగ్రా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ. వై దిస్ పర్టికులర్ రివర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ? ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మీకే తెలుస్తుంది. చూడండి ఇప్పుడు ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ గంగా రివర్? బర్త్ ప్లేస్ ఎక్కడంటే జన్మస్థలం. గుర్తుపెట్టుకోండి, ఈ గగ్రా నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే గుర్లమందర్ పీక్. గుర్లమందర్ శిఖరం. సో మానస సరోవర్కి దగ్గరలో ఉంటుంది. ఈ మానస సరోవర్కి దగ్గరలో ఉండే గుర్లమందర్ అనే శిఖరం, గుర్లమందర్ అనే శిఖరం, అదొకటి. నెక్స్ట్ ఇట్స్ ట్రాన్స్ నేషనల్ రివర్. ఇట్ ఫ్లోస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ అదర్ కంట్రీస్ టూ. రైట్, అది పుట్టేదే ఎక్కడ? మానసరోవర్ దగ్గరలో ఉంటున్నాం, చైనాలో ఉంటున్నాం కాబట్టి అది ఏ దేశాల్లో ప్రవహిస్తుంది అది ఇంపార్టెంట్ మనకి. కంట్రీస్
countries. It starts from Tibet nunchi and Tibet ante nothing but China kada akkada nunchi chestunda China tarvata ekkada enter avutundi Nepal lo enter avutundi Nepal tarvata ekkada enter avutundi India lo enter avutundi India lo enter avutundi right mari India lo A states lo pravesthunnaru India lo A rashtralo pravesthunnaru India lo states India lo A rashtralo pravesthunnante especially UP and Bihar Uttar Pradesh and Bihar right so Nepal lo chala important river anedi ee river anedi Nepal lo chala important river in Nepal it is called Karnali Nepal lo ee nadini em pilustaru Karnali nadini pilustaru em pilustaru dinni Karnali next after this Nepal lo dinni Karnali ani pilustaru din tarvata entandi Karnali tarvata entandi it is the longest river of Nepal adi gurtu pettukovali ante Nepal lo idi podavaina nadi Nepal lo idi podavaina nadi clear this is something related to Gagra ingo point entante Gagra ki sambandhichi you have to know another important thing that is related to Gagra for example idi Gagra anukondi Gagra anukondi right let this thing be three countries even more countries than gone let it be Tibet nothing but China let it be Nepal and let it be India in India and gone India in India there are two tributaries to Gagra river is Gagra river and we are still talking about Gagra river asal mana maatladukunnade Gagra river gurinchi kada ఈ గగ్రా రివర్ని ఎస్పెషల్లీ టూ ట్రిబ్యూటరీస్ ఉంటాయి రెండు ఉపనదులు ఉంటాయి ఒకటి వచ్చేసి రాప్టీ చాలా పుస్తకాల్లో తెలుగులో దీన్ని రపతి అని ఉంటుంది రపతి నెక్స్ట్ శారదా తెలుగులో దీన్ని శారద అంటారు శారద అంటారు right next this particular lower Gagra river ante digovanunna Gagra nadi digovanunna Gagra nadi dinni em pilustaru ante Sarayu digovanunna Gagra nadi em pilustaru ante Sarayu em pilustaru clear good people right next so which tributaries have we discussed over ave only a tributaries maatladukunna ippudu manam first Ramganga next Gomati tarvata Gagra right Gagra next Gandak next enti Gandak nadi janmasthalam ekkada what is the birthplace of Gandak river ekkadandi remember the birthplace of this particular river is almost nearby everest ki cheruvalo
ఎవరెస్ట్ కి దగ్గరలో. వేర్ ఇస్ మౌంట్ ఎవరెస్ట్? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంటుందండి? ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉంటుంది? ఇట్స్ ఇన్ నేపాల్. నేపాల్ అంటే ఎన్ని దేశాల్లో ప్రవేశిస్తుంది అన్నట్టు? టూ కంట్రీస్. ఏవేవి? నేపాల్, ఇండియా. టూ కంట్రీస్ నేపాల్, ఇండియా. మరి ఇండియాలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రవేశిస్తుంది అన్నట్టు? స్టేట్స్ తీసుకుంటే కనుక ఎస్పెషల్లీ బీహార్. ఎస్పెషల్లీ బీహార్. బీహార్. నెక్స్ట్, ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఏదైనా ముఖ్యమైన జాతీయ పార్క్ ఉంటుందా? ఎస్, ఎస్. ఏంటండి అది? వాల్మీకి నేషనల్ పార్క్. వాట్ ఈస్ దట్? వాల్మీకి నేషనల్ పార్క్, వాల్మీకి జాతీయ పార్క్. వాల్మీకి జాతీయ పార్క్ ఏ స్టేట్ లో ఉంటుంది? ఫ్లో అయ్యేది బీహార్ లో, కాబట్టి ఏ స్టేట్ లో ఉంటుంది? బీహార్ లోనే ఉంటుంది. చిన్ బీహార్, రైట్. నెక్స్ట్ కమింగ్ టు కోసి. కోసి, సీ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కోసి ఈస్, దీని బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే టిబెట్ హిమాలయస్. టిబెట్ హిమాలయాలు. బట్ టిబెట్ హిమాలయాలు అంటే ఏ కంట్రీలో ఉంటుంది? టిబెట్ హిమాలయాలు అంటే ఏ కంట్రీలో ఉంటుంది? ఆబ్వియస్ గా చైనా. చైనా తర్వాత ఎక్కడ ప్రవేశిస్తుంది? చైనా తర్వాత ఎక్కడ ప్రవేశిస్తుంది? చైనా తర్వాత ఆబ్వియస్ గా నేపాల్. నేపాల్ తర్వాత ఎక్కడ? ఇండియాలో ప్రవేశిస్తుంది. సో ఎన్ని కంట్రీస్ లో ఫ్లో అవుతుంది? ఇన్ ఇన్ హౌ మెనీ కంట్రీస్ దిస్ పర్టికులర్ రివర్ ఇస్ ఫ్లోయింగ్? త్రీ కంట్రీస్. వాట్ ఆర్ దే? చైనా, ఇండియా, నేపాల్. మరి ఇండియాలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రవేశిస్తుంది? ఓన్లీ బీహార్. ఓన్లీ బీహార్, రైట్. దీని ప్రత్యేకత ఏంటి? దీన్ని ఏమని పిలుస్తారు మరి? కోసిని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సప్తకోసి. దీన్నే కొన్నిసార్లు సప్తకోసి అని పిలుస్తారు. ఎందుకు ఈ రివర్ ని సప్తకోసి అని పిలుస్తారు? దాదాపు ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెవెన్ రివర్స్. ఏడు నదులన్నీ కలిసి కోసిలాగా ఏర్పడతాయి కాబట్టి దీన్ని సప్తకోసి అంటారు. సింపుల్, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెవెన్ మేజర్ రివర్స్, హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ సప్తకోసి, రైట్. సీ, మరి ఏడు రివర్స్ అన్ని కలిసి ఈ కోసి రివర్ లాగా ఏర్పడినప్పుడు, ఏడు రివర్స్ అన్ని కలిసి ఈ కోసి రివర్ లాగా ఏర్పడినప్పుడు దానికి అందులో వాటర్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. మరి నీరు అందులో ఎక్కువ ఉన్నప్పుడు వరదలు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. వరదలు ఎక్కువ వచ్చినప్పుడు దుఃఖం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది. దుఃఖం అంటే కష్టం, రైట్. బికాస్ ఇట్స్ అ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ సెవెన్ మేజర్ రివర్స్, హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ సప్తకోసి. వాట్ అబౌట్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ క్యారీడ్ బై దిస్ రివర్? వెరీ హ్యూజ్. వాల్యూమినస్లీ, వాల్యూమినస్లీ ఇట్ కంటెన్స్ హ్యూజ్ వాటర్ ఇన్ ఇట్స్. బికాస్ దెర్ ఇస్ హ్యూజ్ వాటర్ ఇన్ ఇట్, దెర్ ఇస్ ఐ కెన్ సే ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ రీజన్ ఈజ్ ఈజీలీ వల్నరబుల్ టు ఫ్లడ్స్. ఇట్ ఈస్ ప్రోన్ టు ఫ్లడ్స్, ప్రోన్ టు ఫ్లడ్స్. బికాస్ ఇట్ ఈస్ ప్రోన్ టు ఫ్లడ్స్, ఇట్ ఈస్ కాల్డ్, ఇట్ కాజెస్ సారో, ఇట్ కాజెస్ సారో, ఇట్ కాజెస్, ఇట్ కాజెస్ సారో ఎస్పెషల్లీ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా. దట్ ఇస్ ద రీజన్, దట్ ఇస్ రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ సారో ఆఫ్ బీహార్. దుఃఖాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే బీహార్ దుఃఖదాయిని. బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు ఏ రివర్ని? కోసి రివర్. గుర్తు పెట్టుకోవాలి, రైట్. చలో నెక్స్ట్, వాట్ ఈస్ ద లాస్ట్ రైట్ హ్యాండ్ ట్రిబ్యూటరీ? ఈ లాస్ట్ ట్రిబ్యూటరీ ఏంటండి? మహానంద. మహానంద. ఈ మహానంద ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, ఎస్పెషల్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో ఇది గంగానదికి ఉపనది మహానంద. అండ్ ఈ ఉపనది క్యాచ్మెంట్ ఏరియాలో, నదీ పరివాహక ప్రాంతంలో ఏదైనా శాంక్చురీ ఉందా అండి? ఉంది. ఏంటండి అది? మహానంద వైల్డ్ లైఫ్ శాంక్చురీ.
మహానంద వైల్డ్ లైఫ్ శాంక్చురీ మహానంద వన్యమృగ సంరక్షణ కేంద్రం రైట్ గుర్తుపెట్టుకో దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్ గంగా నదికి ఉన్న ఎడమ వైపు నదులన్నీ ఇవే అన్నమాట అండ్ టెల్ మీ వాట్ ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ గంగా నదికి పొడవ అతిపెద్ద ఉపనది ఏంటి లార్జెస్ట్ అంటే అతిపెద్ద కదా అతిపెద్ద ఉపనది ఏంటి గగ్రా ఏంటండి వాట్ ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ గగ్రా ఇవన్నీ మనం చదువుకున్న వారికి ఈ రివర్స్ అన్నీ ఏంటివి ఎడమ వైపు ఉండే ఉపనదులు ఏవేవి రామగంగా గోమతి గగ్ర గండక్ కోసి అండ్ మహానంద ఓకే